जय वासवी अंदर की नमस्कार ने वि अनंतराम कुमार तमिलना आर्य वैश्य महासभा इलनरणी मानील तलेवर अमावासलुंडी तमिलनाडु पूरा विष्णु सहस्रनामम नेर्चुकोपोयेमो अट्लाने विषय अंदर तमिलनाडु पूरा स्प्रेड अयिंदी यूथिंग मूल्यंगा चुट्टीस क्लब मूल्यंगा ఒక లింక్ మనకు పంపించి నూతి కనకన పేరు తిట్టతిట్ట 1000 పేరు పక్కన రిజిస్టర్ చేసిండారు అన్ని ఏజ్ గ్రూపులను రిజిస్టర్ చేసిండారు తిట్టతిట్ట 50% పైగా ఎబో 18 పేరు రిజిస్టర్ చేసిండారు అయితే కొల్ల హ్యాపీగాను కొల్ల సంతోషంగాను ఉంది ఈ మరి విష్ణు సహస్రనామం అనేది మహామంత్రం ఈ మహామంత్రం ఎట్లా నేర్చుకోపోయామో ఓ ఇది కొల్ల టఫ్గా ఉన్నా అట్లాంటి కొల్ల పేరు భయందని కూడా రిజిస్టర్ చేయకుండా ఉండింటారు అని వాళ్ళకంతా మనం చెప్పే విషయం ఏమీ చూసిరిట ఈ మహామంత్రాన్ని కొల్ల సర్వసాధారణంగా 30 నాళ్ళ మీరు ఈజీగా చెప్పే మరి మన విశ్వాస్ టీం వచ్చి వాళ్ళు చెప్పించే ఫ్యాకల్టీస్ కొల్ల ప్రమాదమైన ఫ్యాకల్టీస్ పెట్టుండారు వాళ్ళ మూలంగా మనం నేర్చుకోపోయాము దీన్ని అందరు టైం వేసి స్లాట్ వేసి పిలుస్తూ ఉండేము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతూ ఉంది దీని ముందు వీడియోని మనం చెప్పింటిమి విష్ణు సహస్రనామం ఈ మహామంత్రం నేర్చుకున్నాల్సి ఏం ఫలంగా మనం చిక్కును ఏం కార్యంగా కైకూడును అట్లా అనేది వచ్చి మనం ఆన్మీక లెజెండ్ అదా వైశ్య రామానుజర్ అట్లాంటి చెప్పే మరి శిల్పా బి రంగరాజన్ వాళ్ళు వచ్చి మున్నాళ్ళ తలైవర్ తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ వాళ్ళు వచ్చి మనకి ఈ విషయం చెప్పబోయారు. అందరికీ నమస్కారం. మన ఆర్యవైశ్య మహాసభ యూత్ వింగ్ పర్టికులర్గా యంగ్స్టర్స్కి సహస్రనామ పారాయణం ఆర్గనైజ్ చేసిందే దాని గురించి చాలా సంతోషం. ఈ సహస్రనామం ఎందుకు నేర్చుకోవాలి? ఇదే అందరితోట ముఖ్యమైన డౌట్. ఈ కలియుగాన హోమాలో యాగాలో మనం చేయవలసిన అవసరం లేదు. కలియుగ ధర్మం వచ్చి నామ సంకీర్తనం. నామ సంకీర్తనం అనేటప్పుడే మొదట ప్రయారిటీ సహస్రనామ పారాయణం జపం. ఇదిదా రెండు ఇంపార్టెన్స్. ఇది ఆదిశంకరే భజగోవింద అని చెప్పారు. హేయం గీత నామ సహస్రం దేయం శ్రీపతి రూపమజస్రం అట్లా అనేది ఒకరు వాళ్ళ లైఫ్ టైన ఒకసారి అయినా సహస్రనామం చెప్పవాలి. అప్పుడుదా దే ఆర్ ఆటోమేటికలీ ఎలిజిబుల్ టు గో టు వైకుంఠం. వాళ్ళ లైఫ్ టైన కూడా అది చెప్పవతే ఈవెన్ వాళ్ళ డెత్ బెడ్లో కూడా పోయి ఎవరైనా చెప్పచ్చు. వాళ్ళ చోళ్ళ వినే మరి మనం చెప్పాలి. మేము మా సహస్రనామ గోష్ఠి ఏం చేసాము, ఎవరు చనిపోతే కూడా అక్కడ పోయి ఫుల్ సహస్రనామం పారాయణం చేశాం. ఎలా అంటే వాళ్ళ లైఫ్లో చెప్పకుండా ఉండిండొచ్చు. ఈ సహస్రనామం ఆన్మ ఒకసారి వింటే ఒక నామం వింటే కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు గో టు వైకుంఠం. మనకు వైశ్య కుల ధర్మం అట్లా అంటూ ఉంది. అది ఏమిటంటే వైశ్యోధన సమృద్ధ అట్లా అనేది వేదం. మహాలక్ష్మి మన వెంట వాసం చేస్తుంది. మహాలక్ష్మి మన వెంట ఉండేటప్పుడు సహస్రనామం మారి మనతోడ కుల ధర్మాలు నేర్చుకోవాలనేది ఒక మ్యాండేటరీ నామ్స్. సో ఆదిశంకర మన ఉపదేశం మంజరి భగవద్గీ భజగోవింద అని చెప్పిన దీన్ని ఫాలో చేసి ఇంకా నిండుగా చెప్పారు. భగవద్గీత కించిదితీత గంగాజలవ కనికాపీత అనేది ఒకసారి అయినా మనం ఇది ఒక బొట్టేనా గంగ జలం తాగవలే. అది మరి లైఫ్కి ఆ డుగ్గురు జరన్ ఈ మరి అనావసరమైన విషయాలంతా మనం కాన్సన్ట్రేట్ చేయకూడదు. అది మరి ఎంతనో విషయాలు మన జీవన్ముక్తి అది ఫుల్గా చెప్పారు. అందుకని అది మన ఇది ఫుల్గానే భజగోవిందం ఫుల్గానే ఉపదేశం అని చెల్లి ముఖ్యంగా ఇది చెప్పారు. మేము కురుక్షేత్రాన డెత్ బెడ్ల భీష్మర్ సహస్రనామ అందరికీ చెప్పిన జాగా ఉంది, అక్కడనే పోయి పారాయణం చేసి ఆ వాల్యూ గురించి కృష్ణుడే భగవద్గీతలో మహాభారతంలో చెప్పారు. సహస్రనామం అనేది విష్ణు సహస్రనామం అనేది అంత ముఖ్యమైన విషయం, అందరూ నేర్చుకోవాలంటే. అందుకంత ఆ కాలం నుండి ఇది వరకు అది ఓ మ్యాండేటరీగా పెట్టారు. మీరందరూ నేర్చుకొని మీరందరూ లైఫ్లో సుభిక్షంగా ఉండవాలనేది మనతోడ ప్రేయర్. చాలా సంతోషం. ఇంత పెద్ద మహామంత్రం, ఇంత ప్రమాదమైన మహామంత్రాన్ని మనం నేర్చుకోపోయామో ఆ నేర్చిన దినం ఎప్పుడని చూసిరేట మనం ఏకాదశి వచ్చే 18/8/2021 ఏకాదశి
అన్నకి సాయంకాలం 5 గంటకు ఇనాగర్ ఫంక్షన్ స్టార్ట్ కాబోతుంది. ఇది మనం ఈ ఫంక్షన్ ని స్టార్ట్ చేసి మన ఈ మహామంత్రాన్ని చెప్పిచేసి స్టార్ట్ చేసింది వచ్చే వాళ్ళు ఓరుం చూసిరిట శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి వాళ్ళు వచ్చారండ. వాళ్ళు వచ్చి వాసవి పీఠాధిపతియోడ పీఠాధిపతిగా ఉండారు. రీసెంట్గా వాళ్ళదా పీఠాభిషేకం నడిచింది. వీళ్ళని బట్టి చెప్పవాలంటే పెద్ద లెజెండ్ అండ కొల్ల చిన్న వయసులోనే సన్యాసి తీసుకుని మనకు కొల్ల విషయాలు చెప్పేందుకోసారి కాచుని ఉండారు. ఒక ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉండే ఆన్మీకాల కొల్ల విషయాలు తెలిసిన నాలెడ్జ్ ఉండే ఈ స్వామిలు వచ్చి అన్నకి వచ్చి మన విష్ణు సహస్రనామం మన ఆరంభించి పెట్టబోయారు. ఈ అద్భుతమైన నిగల్చి వచ్చి జూమ్ మీటింగ్ మూలంగా నడిగిపోతుంది. ఆ లింక్ దీంట్లో మీకు ఫార్వర్డ్ చేసిన ఇన్విటేషన్ మీకు ఫార్వర్డ్ చేసాము. అవసరం అందరూ వచ్చి కలుసుకోవాలా, నేర్చుకునే వాళ్ళు ముట్టుందో దీనిలో కలుసుకోవాలంటే అవసరం లేదు. అందరూ దీనిలో వచ్చి కలుసునిచ్చుండ లేదంటే కొల్ల పేరుకు విష్ణు సహస్రనామం అనేది అందరికీ తెలుసుకోవాలా అట్లా అనేది మనం ఎందుకన్నేసి మనం తెలుసుకుంటుంది దాని ఇచ్చి ఇంకొక కొల్ల పేరుకు మన మూలంగా మనకు తెలిసిన వాళ్ళ మూలంగా దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఈ లింక్ కంటిన్యూస్గా ఆన్లైన్ దా ఉన్నాం. సెకండ్ బ్యాంచ్కి రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నాం. కొల్ల పేరుని మనకు విష్ణు సహస్రనామం చెప్పేవాళ్ళనేదా మనవుడ ఏమో అదేదా విశ్వాసోడ ఏమో అదేదా దాని ఇచ్చి మన అందరం చేరి ఈ విష్ణు సహస్రనామం నేర్చుకుంటాం. 18వ తేదీ సాయంకాలం 5 గంటకి ఈనాగర్ ఫంక్షన్లో మనందరూ మీట్ చేస్తాం. థ్యాంక్ యూ. జై వాసవి.